తెలంగాణలో పర్యటనకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. తుక్కుగూడ నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. తుక్కుగూడలోని తొలి లోక్సభ ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరుపుతుంది. సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హాజరు కానున్నారు. తెలంగాణలో రాహుల్ ఎన్నికల ప్రచారానికి కసరత్తు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తుక్కుగూడలో తొలి ఎన్నికల ప్రచార సభను నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్. ఈ నేపథ్యానికి సంబంధించి కూడా అలాగే ఈ సభలకు కూడా ఖర్గే కూడా హాజరవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. భారీగా సభలు నిర్వహించేందుకైతే కాంగ్రెస్ భారీగా ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో రాహుల్ ఎన్నికల ప్రచారానికైతే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి రైట్ మధు, ప్రస్తుతానికి ఏదైతే తెలంగాణలో త్వరలో జరగబోతున్న ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కార్యకర్తలను కావచ్చు, ఇటు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల మధ్యలో ఉండాలి అన్నారు. మనం ఇచ్చిన హామీలకు తెలంగాణ ప్రజలంతా నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకాన్ని హామీ చేయాలి ప్రతి ఒక్క విషయంలో అనేసని చెప్తూ ఈ ఎన్నికలకు సిద్ధమైన రేవంత్ రెడ్డి టీం అయితే రాహుల్ గాంధీ పర్యటనకు మాత్రం సిద్ధం చేసేసి రాహుల్ గాంధీ తొలి ప్రచారం దాదాపు తుక్కుగూడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ తుక్కుగూడ నుంచి అయితే మొదలు పెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఈ రోజు సాయంత్రం విడుదల కాకపోతుంది. అయితే తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రచారం కాబోతుంది, మొదటి తుక్కుగూడ నుంచి షెడ్యూల్ మాత్రం ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.